ఫస్ట్ వాస్తవంగా చూస్తే స్టార్టింగ్లో అయితే లీడర్, ఓకే, ఇప్పుడు పొలిటీషియన్ అయిపోయారు. ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే? ఎందుకంటున్నాం అంటే వాళ్ళు జనాల్లో తక్కువ ఉంటున్నారు, వాళ్ళు ఎక్కువ అంటే డబ్బు మీద విపరీతమైన ఆలోచన, అంటే డబ్బు ఇంకా సంపాదించాలి సంపాదించాలి ఈ ఆలోచన. మరి వాళ్ళని ఎవరైనా క్రియేట్ చేసి మిస్గైడ్ చేశారా వాళ్ళు అయ్యారో అయితే మాకు తెలియదు. కానీ సరే, 20 ఏళ్ల నుంచి మీరు పార్టీ కోసం సొంత డబ్బులు పైసలు ఖర్చు పెట్టుకొని సమయాన్ని వృధా చేసి కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి తిరిగిర్రు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అదే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు సాయి పటేల్? ఆయన రాజకీయ జీవితం ఏంది అని అంటే ఏం చెప్తారు? మేము వాస్తవంగా బీఆర్ఎస్ అనేది నాకు నచ్చదు. బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు కానీ నేను టీఆర్ఎస్ అంట ఇప్పటికి కూడా. ఇప్పటికి నేను ఉద్యమం టైంలోనే మా ఊర్లో మా పాతీలు పెద్దలు ఉంటుంది, అక్కడ టీఆర్ఎస్ అనే రాసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా? ఇప్పటికి కూడా నేను బీఆర్ఎస్ అని చేంజ్ చేయలే, ఎందుకంటే నేను టీఆర్ఎస్ నుంచి వచ్చినవాడిని, నాకు బీఆర్ఎస్ అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మీరు చెప్తున్నట్టు టీఆర్ఎస్ మాట్లాడదాం. టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటంటే? నేను ఇందులోనే కొనసాగుదాం అనుకున్నాను, పార్టీలోనే ఉందాం, పార్టీ రేపు ఇంకా అధికారంలోకి తెద్దాం, నా వంతు సాయం అనుకున్నారు. కానీ ఇంకా అనుకోవట్లేరా? లేదు, అనుకున్నాను. ఓకే, మొత్తం అనుకొని 100% పార్టీ పరిస్థితులు ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చెప్తున్నాను. కవితక్క గారికి చెప్పాను, మన మధ్యలో వెళ్ళి హరీష్ రావు రిపోర్ట్స్ ఇస్తున్నారు, ఇస్తున్నాం. ఎందుకోసం? ఇందులో ఉండాలని. ఓకే, రేపు ఇంకా అధికారంలోకి రావాలనుకున్నాం. కేసీఆర్ గారు ఇంకా దొంగలకే పగ్గాలు ఇచ్చి దొంగలనే పక్కలనే పెట్టుకొని వీళ్ళు ఈ పరిస్థితి తెచ్చాక రేపు ఇంకా ఉండదు టీఆర్ఎస్. నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఫైట్ చేశారో ఎవరు ఒప్పుకోరు. తెలంగాణ బిడ్డ ఏ బిడ్డ కూడా ఒప్పుకోడు. సాయి పటేల్ అంటే తెలంగాణ ఉగ్రవాది అని చెప్పి కవిత గారు ఏనాడైతే స్వయంగా అన్నారో, ఇప్పుడు అటువంటి వ్యక్తి ఈరోజు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ఉండదు అని చెప్తున్నారు? బీఆర్ఎస్ ఉండదు, టీఆర్ఎస్ ఉంటే ఉండేదేమో. ఓకే, ఈరోజు బీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ కాదు. మళ్ళీ టీఆర్ఎస్ పెడితే పుంజుకునే అవకాశం ఉందా? టీఆర్ఎస్ పెడితే పుంజుకునే అవకాశం 100% ఉంటది. కానీ వీళ్ళు ఏం మిస్టేక్స్ చేసిరో, తప్పులు చేసిరో, అవి ముందు అవి పక్కన పెట్టాలా? పక్కన పెట్టాలంటే వ్యక్తుల్ని దూరం పెట్టుకోవాలి. చెప్పిన వాళ్ళు చేసిన తప్పులు ఏందో ఒక 2-3 చెప్పగలుగుతారా మీరు? ప్రధానంగా చెప్తాం. ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టడం వల్ల ఇక్కడ అందుబాటులో లేరు. ఓకే, తెలంగాణలో టైం ఇవ్వడానికి లేరు. మహారాష్ట్ర నుంచి వచ్చి కేసీఆర్ని కలుస్తున్నారు, పంజాబ్ నుంచి ఆయన వచ్చి కలుస్తున్నారు, ఢిల్లీ నుంచి వచ్చి కలుస్తున్నారు. తెలంగాణ వాళ్ళు వెళ్ళి కలవడానికి టైం లేదు, సమయం లేదు. ఎందుకు లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నుంచి దేశవ్యాప్తంగా వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన తప్పు కాదు, ఇక్కడ టైం ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ సమస్యలు ఆయనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఆయన టైం ఇస్తేనే కదా. అవును, ఇప్పుడు నేను ఉన్నాను, నా సమస్య చెప్పుకోవాలంటే నేను వెళ్ళాలా? అవును, ఒక ఎమ్మెల్యేలకు టైం ఇవ్వడానికి. నేను ఎమ్మెల్యేలకు కొంతమంది చెప్తే కూడా మాకే టైం దొరుకుతలేదు అన్నారు. ఓకే, అంటే చాలా మంది ఎంతో మంది ఈరోజు పార్టీ వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఒకప్పుడు అరే మనల్ని టైం ఇవ్వలేదు, మనల్ని పట్టించుకోలేదు, ఆవేదనతోనే వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. టీఆర్ఎస్ అనే పేరు చేంజ్ చేయకపోతే, 100% బీఆర్ఎస్ అనే పేరు పెట్టకపోతే, టీఆర్ఎస్ అనే ఉంటే 100% కేసీఆర్ గారే ఉండేవారు. ఎందుకు ఉండేవారు అంటే ఆయన టైం ఇచ్చేవారు, ఇక్కడ సమస్యలు తెలిసేయి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నా చూసేవాడు, అన్ని తెలిసేయి. ఆయన మొత్తం దేశం మీద పోయాడు. నేను ఈరోజు మన ఇద్దరం మాట్లాడుకొని ఇంటర్వ్యూ పెట్టుకుందామని అనుకునే సమయంలో మీ నియోజకవర్గంలో ఒక నాకు ఒక మిత్రుడు ఉంటే ఆయనకు ఫోన్ చేసిన నేను, ఏం సంగతి మీ ఊరు నుంచి సాయి పటేల్ అన్న ఇంటర్వ్యూకి వస్తున్నాడు, మరి ఏంది పరిస్థితి అన్నది అని అంటే, ఆయన ఒక మాట అన్నాడు, వ్యక్తిగతంగా సాయి పటేల్ అన్న చాలా మంచోడు అన్న, ఆయన వేరే పార్టీకి సంబంధించిన ఆయన, కానీ ఈ మాట అన్నాడు ఆయన, వ్యక్తిగతంగా ఆయన చాలా మంచోడు, పార్టీ కోసం ఇప్పుడు ఆయన జేబులో ఒక 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు పార్టీ ఖర్చు పెట్టి 30 రూపాయలు మాత్రం ఇంటికి తీసుకెళ్తాడు. మరి ఎందుకో ఈ మధ్యలో ఆయన కూడా కొంచెం పార్టీ నుంచి నిర్మోహమాటంగానే ఉన్నాడన్న, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో కానీ మొత్తానికైతే పార్టీ ఆయన 20 ఏళ్లుగా వాడుకుంది అని చెప్పి వేరే పార్టీ నాయకుడు ఈ మాట చెప్తున్నాడు, ఇందులో వాస్తవం ఉందా? టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని, అదే ఈ టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వాడుకుందా అంటే? వాస్తవం అది. ఎందుకంటున్నా అంటే నేను ఉద్యమం నుంచి ఇప్పటి వరకు నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను టీఆర్ఎస్ అని చూడలే. ఓకే, ఎవరు సమస్య మీద వస్తే ఆ సమస్య తినేవాడిని. ఇని ఏ పార్టీ నాకు అనవసరం. ఓకే, వ్యక్తిగతంగా అందరిని హెల్ప్ చేశా, ఏదన్నా స్టేషన్ ఉండని, ఎంఆర్ఓ ఆఫీస్ ఉండని, ఆర్డీఓ ఆఫీస్ ఉండని, కలెక్టర్, ఏ అవకాశం ఉన్నా, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మనతో అయినంత వరకు సాల్వ్ చేయాలి. అందరికి సమానంగా చూశాను, పార్టీ పేరు చూడలే కాబట్టి మన మీద అందరికి మంచి అభిప్రాయం ఉంది. ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులలో ఒక 2-3 ఏళ్లుగా లేదంటే రేపు ఎన్నికలు అన్నప్పుడు ఈరోజు పార్టీ మారిన వ్యక్తులకే పదవులు వస్తున్నప్పుడు మీరు మొదటి నుంచి టీఆర్ఎస్ని నమ్ముకొని సొంత పైసలు ఖర్చు పెట్టుకున్నారు కదా, ఇప్పటివరకు మీకు ఎందుకు పదవులు రాలేదు? ఒక్క పదవులు అంటే కూడా అంటే ఏం చెప్తారు మీరు? నేనేమనుకుంటున్నానంటే వాస్తవంగా నేను ఉద్యమం నుంచి ఉన్నాం. అవును, ఉద్యమం అంటే మా దగ్గర వేరు,
1519 రోజు బోధన చేసి అందులో గోపాలరెడ్డి గారు అని టీచర్ ఆయనని కూడా ఏదో పోస్ట్ ఇస్తానని చెప్పారు, పాపం ఇవ్వలేదు. నిజామాబాద్ జిల్లా ఈగ గంగారెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా ఉండేవారు, పాపం ఆయన కూడా, ఆయనకి ఏదో పోస్ట్ ఇస్తా అని ఆయనను కూడా ఇవ్వలేదు. నాకు తర్వాత క్యాస్ట్ తెలంగాణ చిట్టపరెడ్డి క్యాస్ట్ అధ్యక్షుని అయ్యాక ఇక్కడ పిట్లంలో మీటింగ్ పెట్టాం, 15,000 మందితో పెద్ద మొత్తం వచ్చారు, కవిత గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. ఓకే, తర్వాత నేను కూడా మన వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి, మీరు మీలాంటి వాళ్ళకి పదవులు ఉంటే, నలుగురు నాదుకుంటారు మీలాంటి వాళ్ళకి పదవులు ఉండాలంటే నేను వెళ్ళి కవిత గారిని నేను కూడా అడిగాను. అడిగితే కవిత గారు చెప్పారు నేను మాట్లాడతాను, పోస్ట్ ఇప్పిస్తానని చెప్పారు. స్టేట్ పోస్టే ఏదైనా చూద్దామని మాట కూడా ఇచ్చారు. ఓకే, ఇచ్చాక ఇస్తారు కదా అని నేను కూడా అనుకున్నాను, కానీ ఆయన ఎందుకు ఇవ్వలేదా అది నేనైతే చెప్పలేదు. వ్యక్తిగతంగా మీకు ఇవ్వకపోవడానికి ఏమన్నా కారణాలు లేదంటే మీ ఎదుగుదలకు ఇంకెవరైనా అడ్డుపడుతున్నారనే సందర్భాలు ఎప్పుడన్నా మీకు అనిపించినాయి? ఉంటుంది అది రాజకీయంగా. ఇప్పుడు ఏంటంటే నేను చిన్న వయసులో రాజకీయంకి వచ్చాను. ఓకే, అంటే నేను ఉద్యమం టైంలో వచ్చిన రాజకీయంలో, అంటే ఉద్యమం నుంచి స్టార్ట్ అయినా. ఇప్పుడు వాస్తవంగా ఏమవుతుందంటే అందరికీ అరే ఇంత చిన్న వయసులో ఈయనకి పోస్టులు ఇవ్వడా అంటే నేను ఏం కష్టపడ్డానో వాళ్ళు తెలియదు, తెలియని వాళ్ళు మాట్లాడతారు. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఎవరైతే చూశారో వాళ్ళందరూ నన్ను గుర్తిస్తారు, అంటే నేను ఏం ఫేస్ చేసినా, ఏ టైంలో ఉద్యమం చేసినాము, ఎంజాయ్మెంట్ చేసే టైంలోనే నేను రాజకీయాల్లో దిగినాను. ఓకే, ఫుల్ టైం రాజకీయం, రాజకీయం అంటే కూడా ఏదో అంటే ఉద్యమం నుంచి ఫుల్ టైం, ఇంకా ఉద్యమం నుంచి ఉద్యమం ఫుల్ టైం, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఫుల్ టైం. ఓకే, పొద్దున్న లేసే ఫోన్లు, మంచి చెడు చూడడం, రాష్ట్ర వ్యాప్తంగా అది ఈరోజు ఊరు నుంచి మండలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయింది. అలాంటిది వాళ్ళు మన పోస్ట్ ఉంటే బాగుంటుందని స్టేట్ మొత్తం అంటే మన గురించి మంచి ఆలోచించే వాళ్ళంతా మిత్రులందరూ చెప్పారు మీరు మీ పోస్ట్ ఉంటే బాగుంటుంది అంటే, నేనే కవిత గారికి అడిగితే ఇద్దామని కూడా చెప్పారు. తర్వాత నాకు ఇవ్వకపోతే కూడా నేను బాధపడలేదు. ఓకే, ఎందుకు బాధపడలేదు అంటే ఇంకా అవకాశాలు వస్తాయి అట్లా అనుకున్నాను. కానీ నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఉద్యమకారులను కూడా పక్కన పెట్టి సరే వేరే వాళ్ళని పోస్ట్ ఇచ్చినా తప్పలేదు, వేరే పార్టీల నుంచి తెచ్చుకొని పోస్ట్ ఇచ్చినా బాధపడే వాళ్ళం కాదు. ఎందుకు బాధపడే వాళ్ళం కాదంటే వాళ్ళకి ఇస్తే నాకన్నా ఎక్కువ అతను ఉండాలా, నాకన్నా మంచి పేరు ఉండాలి, నాకన్నా బలమైన లీడర్ ఉండాలి. ఆయన డబ్బులు ఇస్తే పదవులు చేయడం ఏంది, అతను ఎవరో డబ్బులు ఇస్తే వీళ్ళు పదవులు ఇస్తే మరి ఇంకా వేరే పార్టీకి ఈ పార్టీకి తేడా ఏముంది? అది మిస్టేక్, బాగా అది పెద్ద మిస్టేక్ పార్టీలో. ప్రతి పోస్టు డబ్బులు ఇస్తేనే చేస్తామంటే ఆ రోజు డబ్బులు ఇస్తే వీళ్ళందరూ తిరిగారా మీకోసం? ఈరోజు నాకు ఎన్ని డబ్బులు ఇస్తే నేను అప్పటి నుంచి తిరిగాను మరి? సాయన్న, నేను మీ గురించి తెలుసుకున్నంత మొత్తంలో వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి విమర్శలు లేనప్పటికీ ఒక మాట అయితే ఒకరిద్దరు అంటా ఉన్నారు, ఏంటనంటే ఇన్ని రోజులు పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి సాయి పాటిల్ గారు పార్టీలో కొనసాగిర్రు, ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కావాలని పార్టీ మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, లేదంటే ఇతర పార్టీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి వెళ్దామనే ఆలోచనలో ఉన్నాడు సాయి పటేల్, అందుకే ఇవన్నీ కూడా మాట్లాడుతుండు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది 100% రాంగ్ అని ఎందుకు అంటున్నా అంటే, ఓకే, ఓడిపోయాక నేనే కవిత దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి సర్పంచులు వెళ్ళిపోతున్నారు, ఎంపీటీసీలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఆపాలి, మీరన్నా కొన్ని రోజులు ఇన్ఛార్జ్ తీసుకోండి, ఒక మీటింగ్ పెట్టండి, బోధనలో పెడితే వాళ్ళకి భరోసా ఇవ్వండి కార్యకర్తలకి అని నేను వెళ్ళి కవితకి చెప్పడం జరిగింది. నేను వెళ్ళి హరీష్ రావు అని చెప్పడం జరిగింది, నేను ఆపుతున్నాను అందరినీ. అయితే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా అనిపించింది? కవితక గారు కవితక ఇబ్బందిలో ఉన్నారు పాపం చూద్దామని చెప్పారు, హరీష్ రావు అన్న గారు అయితే మీకు ఇన్ఛార్జ్ ఇస్తాం మీరే చూడండి అని కూడా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. వచ్చినాక కూడా నేను ఎంతో మందికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనే చెప్పినాను. అట్లా వెళ్ళేవాడిని ఉంటే ఓడిపోయినాక మరి ఇవన్నీ చెయ్యను కదా, ఇప్పటి వరకు కూడా ఒక మీటింగ్ పెట్టలేదు. కేసీఆర్ గారు పెద్ద ఆయన, అంటే వాస్తవంగా తెలంగాణకి మేము పెద్ద ఆయనలాగా మేము అనుకున్నాం.